नमस्ते एनएसटीवी न्यूज़ की स्वागतम ना पेरु रेवती मुंदुगा हेडलाइंस नागर कर्नूल जिल्ला अट्टंपेट नियोजकवर्गंलो माजी एम्मेल्ये डीसीसी अध्यक्षुडु डाक्टर वंशीकृष्ण मरियु अखिल पक्षं आध्वर्यंलो पोडुभूमल समस्यलपै नल्लमल्ल सड़क बंद कार्यक्रमं चेपट्टारु। ई कार्यक्रमंलो टीपीसीसी प्रचार कमिटी चैर्मन मधु यास्की गौड्, सीपीआई नारायण चिन्नारेड्डि, मल्लू रवि, बेल्लय्य नायक, भवानी रेड्डि, नागर कर्नूल जिल्ला अखिल पक्षं नायकुलु, कांग्रेस श्रेणुलु पाल्गोन्नारु। స్వతంత్రం రాకముందు నుంచి కూడా పోటు చేసుకుంటున్నట్టు భూములు 30-40 సంవత్సరాలు కొన్ని చోట్ల 70 సంవత్సరాలు పోటు భూములు పట్టాలివ్వకపోగా మరి పోటు భూములు చేస్తున్న రైతులకు ఇబ్బందులు పాలు చేస్తూ కేసులు పెడుతూ ఫారెస్ట్ అధికారులు రకరకాల ఇబ్బందులు పెడుతున్న తరువాత అఖిల పక్షం ఏర్పాటు చేసి ఇవాళ మనం అందరం కూడా పోటు భూముల కోసం పోరాటం చేస్తా ఉన్నాం అఖిల పక్షం ఆధ్వర్యంలో। మొన్నటికి మొన్న మన్ననూరులో నేను ఒక సభ పెట్టడం జరిగింది। ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అదేవిధంగా का భద్రాచలం 400 కిలోమీటర్ల దిగ్బంధం చేయడం జరుగుతా ఉంది। నేను ఎందుకు చెప్తున్న మాట అంటే ఇవాళ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడం కోసం ప్రభుత్వం పోర్ట్ భూములు పట్టాలు ఇవ్వడం కోసం ఒక పోర్ట్ భూముల సమస్య కాదు తరణి పోర్టల్లో అసలు ఆ తరణి పోర్టల్ ఎందుకు పెట్టడం ఎవరికి కాదు తెలియదు। భూ ప్రక్షాళన అని చెప్పిండు, రెవెన్యూ రిఫార్మ్స్ అని చెప్పిండు, ఆ భూ ప్రక్షాళన వల్ల రకరకాల ఇబ్బందులు వచ్చి భూములకు 100 ఎకరాల భూములు ఉంటే 40 ఎకరాలకే పట్టాలు వచ్చినాయి, 20 ఎకరాలు పెన్నీళ్ళు పడ్డాయి, 20 ఎకరాలు పంచాయతీలు ఉన్నాయి, 20 ఎకరాలు బీఫామ్ అని రకరకాల పేర్లతో 160 ఎకరాలు ఇవాళ పట్టాలు కాలే విరాసత్ చేయట్లేదు। తండ్రి చచ్చిపోతే కొడుకు పట్టాలు అయితలేవు। ఒకవైపు పోడు భూములే కాకుండా మామూలు భూములు అదేవిధంగా ఏమైందమే